మన కి బలం లేని చోట మీరు ఆర్భాటం చేయదు. మీకు అండగా మనుషులు లేనప్పుడు మీరు దయచేసి గొంతు ఎత్తకండి, పడండి, తల తల ఉంచుకొని వెళ్దాం. సమయం వచ్చినప్పుడు మటుకు తొక్కేద్దాం, అంటాం భరిద్దాం. ఎందుకంటే సహనం, సహనం మనకి బలం లేనప్పుడు మనం ఎందుకు పోరాటం చేయాలి? మనం బతకాలి ఫస్ట్. మీరు పౌరుషానికి వెళ్ళద్దు, మీరు బతకాలి ఫస్ట్, మీరు బలంగా నిలబడాలి. నాకు నెల్లూరు జిల్లాలో నాకు విద్యార్థి దశలో వచ్చిన కోపానికి మేబీ నేను ఏ ఉద్యమాలకు వెళ్ళిపోయా నాకు తెలియదు. వెళ్ళిపోయి అంటే ఈరోజు నన్ను ఈ పాటికి ఏ తుప్పలో చెట్లను కాల్చిపెట్టేసి పక్కన పెట్టేవాళ్ళు నన్ను. కానీ నేను కోరుకుంది మనం బతకాలి. ఒకవేళ ప్రాణత్యాగం చేసినా అది ఒక బలమైన సమిధి అవ్వాలని, దేశాన్ని ముందుకెళ్ళాలి. అలాంటి స్థాయికి అప్పుడు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రాణత్యాగానికి సిద్ధమవుదు. కానీ ఈ లోపు ప్రాణాలని ఎలా పడితే మీరు అనవసరంగా బలం లేని చోట వెళ్ళిపోయి గొడవ పెట్టేసుకొని వాళ్ళు లాగే ఏదైనా దాడి చేయగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే అది మంచితనం కాదు. సరిగ్గా అనిపించుకోండి.